ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ అధికారులు నిర్వహిస్తున్న గో సంరక్షణ కేంద్రం పుర ప్రజల అభినందనలు చూరగొంటోంది. గోప్రేమికులు సైతం ఇక్కడికి వచ్చి గోమాతలకు ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని మూగజీవాల ప్రేమికులు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గద్దె అరుణ్ కృష్ణ అన్నారు. భారతీయ యువమోర్చా చీరాల పట్టణాధ్యక్షులు పొన్నూరి పవన్ కుమార్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో గో సంరక్షణ కేంద్రంను ఏర్పాటు చేసి ఆ కేంద్రం బాధ్యతలను మున్సిపల్ పారిశుద్ధ్య అధికారి బషీర్కు అప్పచెప్పడం చాలా అభినందించదగిన విషయమని అన్నారు. మరింత బాధ్యతాయుతంగా ఈ యజ్ఞం నిర్వహించాలని కోరారు. గో సంరక్షణ కేంద్రంలో గోమాతలకు కూరగాయలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కస్తూరి మూర్తి తదితరులు పాల్గొన్నారు. నా బెటన చీరాల మున్సిపల్ శాఖ వారు మరియు కమిషనర్ వారు ఈ గోమాతల గురించి తీసుకున్న శ్రద్ధ, వారు చేస్తున్న సేవ అభినందనీయం. ఈ గో సంరక్షణ కేంద్రం మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసి బషీర్ శానిటరీ ఇన్స్పెక్టర్ వారితో కూడా తగిన శ్రద్ధ తీసుకొని వాటిని 60 ఆవులు దాకా ఉన్నాయి, వాటిని సంరక్షిస్తున్నందుకు ప్రజలు కూడా చాలా ఆనందిస్తున్నారు. అయితే ఆ శాఖకి తగిన నిధులు ఉన్నాయో లేదో మాకు తెలియదు. మేము కూడా ఆ బీజేపీ కార్యకర్తలుగా వాటిని ప్రేమించే గో సంరక్షకులుగా మా వంతుగా సేవ చేయడానికి శ్రీకారం చుట్టాము. వారితో సంప్రదించి రోజువారిలో 1 కోట్లైనా సరే మేము తగిన నిధులతో వాటికి ఆహారం ఏర్పాటు చేస్తాం. చీరాల పురపాలక సంఘం వారు నిర్వహిస్తున్న ఈ గో సంరక్షణ కార్యక్రమాన్ని చాలా బాగా జరుపుతున్నారు. దగ్గర దగ్గర సుమారు 60-70 గోవులు ఇక్కడ ఉన్నాయి. వీటిని నిర్వహిస్తున్నవారు మన మైనారిటీ సోదరులైన బషీర్ గారికి అభినందనీయులు. ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి. ప్రభుత్వం వెంటనే ఈ ఇటువంటి గో సంరక్షణ శాలల్ని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పంచాయతీల్లో ఏర్పాటు చేసి గోవుల్ని రక్షించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరుగుతున్నది. చీరాల మున్సిపల్ శాఖ వారికి బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మున్సిపల్ శాఖ వారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.